ఆవిష్కర్తవారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అట్లాగే విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి విశిష్ట వ్యక్తి మన మధ్య ఉన్నారు. డాక్టర్ వి త్రివేణి గారు మహిళా సాధికార శక్తికి నిలువెత్తు దర్పణంగా అనేక అనేక సార్లు ఉంటారు. అలాగే ఇందాక ప్రవీణ్ గారు కార్యక్రమానికి స్వాగతం పలికినారు. కొన్ని అనుమాని కారణాలు దాని కారణం రాజ్య పుస్తక ఆవిష్కరణ కూడా చూసే అవకాశం అదృష్టం జరిగిన రాజ్య కుటుంబ సభ్యులందరూ వారికి కూడా సాదర స్వాగతం. అనేక రామస్వామి గారు పురోవృద్ధులు వారికి వచ్చిన వారికి స్వాగతం, శారదమణి గారికి స్వాగతం. ఇట్లా అంటే ఇక్కడికి వచ్చిన వారంతా క్రాంతి నిధులు అభిమానం. తన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి స్వాగతం. అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు వచ్చినారు. ఇక్కడికి అనుకున్న సమయంలోనే పూర్తి చేసుకుని ముందుకు వెళ్తాం. రామేశ్వర రెడ్డి సార్తో భోజనం అయితే అక్కడ బందీగా ఏర్పాటు చేసినారు. ప్రశాంతంగా అందరం కూర్చొని తెలుసుకుంటూ ఈ అంతర్వదన పుస్తక ఆవిష్కరణ సభాగారం కొనసాగినటువంటి ఆ ప్రాంతంలో తెలుగు వృద్ధిలోకి రావడం అంటే ఒక గొంతమ్మ కోరిక లాంటిది అనుకుంటుంటా. ఆ ప్రాంతంలో నేను కూడా కొన్నేళ్ళు పనిచేసిన కొన్నేళ్ళు తిరిగినటువంటి కొన్ని జ్ఞాపకాలతో విద్యార్థులు చూసిన అనుభవంతో ఉపాధ్యాయులతో ఉన్న స్నేహంతో అనిపించేది. విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సు ఎంఏ తెలుగు చదివి ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో పరిశోధన చేస్తూ తెలుగుని అభివృద్ధి పరచాలని కంకర కట్టినటువంటి ఒక యోగీశ్వరం ఈరోజు పుస్తక ఆవిష్కరణ అంటే చాలా సంతోషం. అదే ప్రాంతం నుంచి క్రాంతి కంటే చాలా సీనియర్గా ముందుకు వచ్చి నిజామాబాద్ జిల్లా తెలుగు, ఉమ్మడి జిల్లా తెలుగు, తెలంగాణ తెలుగు సాహిత్యంలో ఒక వెలుగు వెలుగుతున్నటువంటి శారదానందమణి గారు విశ్వ ప్రాంతాల వారే, వారి సీనియర్ కవి అంతే మీకు వారసు దొరికారన్నారు అంటే అని చూసినాము వచ్చినారు. వారు ప్రార్థనను మన ప్రశ్న ఈ సభలో ఇంతమంది ఉద్దండ పండితుల ముందు మాట్లాడాలంటే నిజంగా అది మరి హనుమంతుడి ముందు గుప్పిగా తెలిసినట్టే అవుతుందేమో. కానీ ఒక ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలని ఊపిల్లుతున్నాను. మరి ఈరోజు ఇంతమంది రావడం సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా నేటి మరి ఈ పుస్తక ఆవిష్కరణ అంతర్మనం పుస్తక ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించినటువంటి ఆత్మీయ మిత్రుడు గౌరవనీయులు కాసర నరేష్ రావు గారు గత 20 సంవత్సరాలుగా నాకు వారితో పరిచయం ఉంది. బహుశా ఆ పరిచయమే మరి నాకు ఆ సుగంధం సాహిత్యం అనే సుగంధం నా మీద కూడా ఉప్పొడి పడ్డట్టుగా పడి మరి ఈ రకమైన అభిరుచి కలగడానికి కారణమైందేమని చెప్పవచ్చు. ఇకపోతే మరి అసలు పుస్తక ఆవిష్కరణ అనేటువంటి ఏది జరిగినా ఈ ప్రదేశంలో జరిగినంత విలువ ఇక దేనికి రాదేమనిపిస్తుంది. గ్రంథాలయం అంటేనే సరస్వతి నిలయం. సో సరస్వతి నిలయంలో ఈ కార్యక్రమం జరగడం, అందులో అక్షర సాహిత్యం అంటే అభిరుచి ఉన్నటువంటి మరి ఈ సంస్థకు చైర్మన్గా కొత్తగా వచ్చినటువంటి గౌరవనీయులు అన్నగారు రాజేశ్వర్ గారు
నేను అడగడానికి సంబంధించాను. 40 సంవత్సరాల తర్వాత నేను కలిశాను. మేము ఇద్దరం ఒకటే ఊరు వాళ్ళం అయినప్పటికీ ఎప్పుడూ మాకు వయసులో తేడా ఎక్కువ ఉంటుంది. సో చిన్నతనంలో ఉండే వాళ్ళకి కొంచెం పెద్దగా ఉన్నారు 15 తేడా. అయితే కూడా నన్ను ఆత్మీయంగా పలకరించి నేను తప్పకుండా మీ కొరకు నేను ఆగుతాను, నాకు వెళ్ళేది ఉన్నా నేను వెళ్ళను అని చెప్పేసి మాట ఇచ్చి రావడం అనేటువంటిది మరి చాలా సంతోషకరం అన్నా. ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా. ఇకపోతే ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు అనే హోదాలో కాకుండా మా 1972 బెంచ్ మేట్లుగా ఉన్నటువంటి క్లాస్మేట్స్గా బెంచ్ మేట్స్గా ఉన్నటువంటి ఆదేశ శేఖర్ని ఆ ఉద్దేశంతోనే పిలిచాను. వారు ఇప్పుడు మీరు అన్ని చెప్తుంటే తర్వాత కూడా ఓసారి రాష్ట్ర అధ్యక్షులు అంటే అవన్నీ 100% ఒక్కటి ఏంటంటే కొన్ని జాగ్రత్తగా వహించాలి. ఒక్కటి ఈ దేవుడు అనే ఒక పోయం ఉంది, నువ్వు మంచిగా చదివి నెక్స్ట్ నేనేం కోరుకుంటున్నా అంటే ఈ పుస్తకాలను అయిపోయి మీ సెకండ్ ఎడిషన్ రావాలి. ఆ కవిత్వాన్ని మాత్రం దాంట్లో ఏముండదో నేను తర్వాత చెప్తాను. ఆ కవితకు మినహాయింపు దానికి లేదా దాంట్లో కొనసాగింపు ఉండాలి. ఆ ఒక్క కవిత పైన నువ్వు స్టడీ చేయి, నీకే పరీక్ష పెడుతున్నాను. దాంట్లో కొన్ని అదొక్కటే. మిగతా 49 కవితలు మొత్తం నేను చూసేసాను, చాలా అద్భుతం కావాలి. అంటే దాంట్లో ఒక దేవుడు రేఖలో ఒక పవిత్రత అనే పదం వాడి. సో పవిత్రత అనే పదానికి తాత్పర్యం లేదు, పవిత్రత అనే పదానికి తాత్పర్యం లేదు. నేనేం చెప్తానంటే ఒక వేషకంటున్న బిడ్డకు తన తల్లి తన తల్లికి ఇచ్చిన పవిత్ర మాత్రం ఎక్కడ లేదు. తెలిసి మళ్ళీ 10:30 వరకు నీ దగ్గర ఖచ్చితంగా ఉంటాను, నా గురించి నువ్వు ఆలోచించాను, ఇంకేమన్నా చూసుకో అని అడుగు అన్నట్టుగానే తీసుకొచ్చాడు. మేము ఇక్కడ సంజయం రావు ముగ్గురం కొద్ది రోజులు రూమ్మేట్స్ కూడా నాతో పాటు ఇక్కడ క్లాస్మేట్ జితేందర్ రెడ్డి గారు, సత్యనారాయణ రావు గారు, మరి అప్పటి 45 సంవత్సరాల కిందటి స్నేహితులం క్లాస్మేట్లు ఇక్కడ మీట్ అయ్యాము. ఇది ఆనందంగా ఎక్కువ ఉందని చెప్పి చూడాలి వారికి. అలాగే మరి ఇవాళ ఈ కార్యక్రమానికి తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ మేడం త్రివేది గారు కూడా చివరి క్షణంలో 2 రోజుల ముందు చెప్తే కూడా అంగీకరించి మరి నేను ఇంటికి వెళ్ళి వినియోగమైన కాసర నరేష్ గారు పిలిచి చెప్పిన తర్వాత నేను వెళ్ళడానికి వెళ్ళలేదు. వారు లేకపోయినప్పటికీ మరి బుక్ కూడా ఒక అవగాహన కలుగుతుందని చెప్పేసి బుక్ ఇవ్వడానికి ఇంటి దగ్గర బుక్ ఇచ్చి వచ్చాను. మేడం ఇక్కడే తెలుసుకున్నాను అంటే అంత సహృదయంతో ఇక్కడికి రావడం అనేది చాలా మేడం గారి చాలా సందర్భాలు చూశాను. ఇకపోతే మన వటశంకర్ గారిని కూడా వాస్తవంగా రాష్ట్ర ప్రధాన గారిని తెలుసుకుంటే వెళ్ళి పిలవాలి. కానీ నా వయసు విద్యో నేను తిరగలేని పరిస్థితిలో నా శిష్యుడు ఎక్కడో మారుమూల నుండి ఇక అన్ని బాధ్యతలు నేనే తీసుకున్నాను కాబట్టి సార్ ఏమనుకోకండి, నేను రావడం కష్టంగా ఉంది, కొంచెం మీరు రావాలి సార్ కూడా వస్తున్నారు మామూలు. అరే సార్ అదేంటి మీరు విలువడలేదు రాకపోవడండి, ఖచ్చితంగా నేను వస్తాను, మీరు విలువకపోయినా మా శంకర్ సార్ వస్తున్నారంటే మేము వచ్చేవాళ్ళమే అని చెప్పేసి కూడా అన్నారు. వార్తలు తీసుకున్నటువంటి సాయి బాబు గారు సమాజంలో హిందూ అసోసియేషన్ యూత్ అసోసియేషన్ అనే పేరుతో, యువత అసోసియేషన్ అనే పేరుతో అనేక మరి ఎవరు చేయలేనటువంటి సొంత ఇంటి వాళ్ళు కన్నా తల్లిదండ్రులు రక్త సంబంధం ఉన్న వాళ్ళు చేయలేనటువంటి సేవలు అందిస్తూ మరి మన నిజామాబాద్ జిల్లాకు ఎరలేని సేవలు అందిస్తున్నటువంటి సాయిబాబు గారు, డాక్టర్ సాయిబాబు గారు వారు అసలు వారే అడ్డం చూసుకొని నేను కాసర నరేశాలు ఒకటైతే రెండవది అనుకుంటే వారు నిన్నగా మన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అసలు ఇవాళ ఈ స్థితిలో కూడా వస్తారో లేదో అని ఇప్పటికీ ధరతో ఉన్నారు పేరెంట్స్ ఇవ్వరితో అయినప్పటికీ ఇది వచ్చారు. అసలు ఈ కార్యక్రమం అంతా నడిపించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తి వారికి నేను ఈ పరిస్థితిలో కూడా ఎంత చేసి మళ్ళీ ఇటువంటి స్థితిలో హాజరవడం అనేది నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. లేకపోతే ఈ సభ ఎందుకు ఏర్పాటు చేశాము అనేది అందరూ దాదాపు తెలిసిపోయింది. చదివితే చదవడమే అయితే కలిగి
అయినప్పటికీ మరి నేను ఒక 1989 లో పిచ్చుకున్నాకు ఒక టీచర్ అయ్యాను 89 వరకు కామారెడ్డి చదివాను సరే ఉద్యోగం చేశాను 89లో పిచ్చుకున్నాక వెళ్ళినప్పుడు అక్కడ ద్విభాషాశాఖ తెలుగు తక్కువ మరాఠీ కన్నడం ఎక్కువ మళ్ళీ ఆ తెలుగులో అన్ని మరాఠీ పదాలు తర్వాత మరాఠీ పదాలు కన్నడ పదాలు కూడా వచ్చాయి తెలుగులో కూడా ఇంకా ఊరికే మనందరికీ తెలిసింది అధికార భాష అప్పుడు అప్పటి సో అటువంటి అప్పుడు నాకు చాలా అవసరపడాల్సి వచ్చింది అక్కడ టీచింగ్ చేయాలని ఆ మోడల్ని కాదు ఆ భాషను అర్థం చేసుకోండి రాఖీలు బోర్డీలు ఇట్లా ఆ భాషను ఒక రకంగా ఉండేది అటువంటి ప్రాంతంలో మరి నేను పనిచేసిన ప్రభుత్వ స్కూల్లో 1వ తరగతి నుంచి 7వ తరగతి చదివిన నేను ఆ చిన్నప్పుడే ఒక క్లాస్లో పుస్తకాలు కూడా రాశాను సో ఆ క్రాంతి అనేటువంటిది ఒక నిజంగా డైమండ్ దొరకడం అనేది ఇది వల్ల సభాలు క్రాంతి నేను ఎన్నుకోవడం ఒక క్రాంతి వజ్రం ఆ వజ్రాన్ని నేను తీశాను అంతే ఎందరూ సహాబెట్టారు ఇక్కడ గౌరవం సో దానివల్ల ఆ వజ్రం వెలుగులోకి రాబోతుంది ఇటువంటి శుభ ఘడియలలో మరి ఈ క్రాంతి ఆ రాసినటువంటి పుస్తకాన్ని చదివిన తర్వాత ఆయన ఇటువంటి కవితలు పుస్తక రూపం కంటే ముందు నన్ను బాగా కత్తిరించి వచ్చినాయి అంతకంటే ఎక్కువ అసలు ఎంత ప్రతిభ ఎట్నుంచి సంపాదించడం నాకు అర్థం కాలేదు అంటే అంత చిన్నగా ఉన్న క్రాంతి ఇంత గొప్పగా ఒక రకంగా చెప్పాలంటే చాలా గొప్ప గొప్ప స్థాయిలో ఆయన కవిత్వం ఉన్నది నారాయణకు అర్థం కానివ్వండి కాకపోతే ఉద్యంత పండితులు వారి గోపాలు గమనించగలుగుతారు వాటిని సలహా రూపంగా ఇవ్వగలుగుతారు మళ్ళీ నాకు అలా గొప్పగా అనిపించి గొప్పగా మన జిల్లా స్థాయిలోనే ఆయనను ఒక పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ బాధ్యత తీసుకున్నాను సో ఇలా మరి ఈ కార్యక్రమాన్ని కామారెడ్డిలో నేను 89 వరకు పనిచేసినటువంటి ఆ పీరియడ్లో నా స్కూల్లో చేసినటువంటి వీరమణి స్టూడెంట్ తను కూడా తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు తర్వాత మరి కొంత కవిత్వం కూడా రాస్తూ అప్పుడప్పుడు నాకు పంపడం అనేది జరుగుతుంది సో వీరమణి కూడా శుభాశిస్తూ అలాగే మరి ఇంకా వెంకట్ గారి జ్యోతి కూడా అప్పుడే ఆ సమయంలో నేను ఆ స్కూల్ హాస్టల్లో నేను చదివేటప్పుడు నాకు ఇచ్చి దాన్ని బదిలంగా పెట్టుకున్నాను వచ్చేటప్పుడు తీసుకుందాము మేడం చూపిద్దాం అనుకున్నా కానీ వాళ్ళకి మర్చిపోయాను నాకు ఒకటి మరి అప్పుడప్పుడే కవిత్వం మరి మొదలు పెట్టారు మరి అర్థం వెళ్ళలేదు రామయ్య రచించారు స్కూల్ సో ఇలా ఏదైనా మరి మిత్రులు ఈ మైనారిటీ స్కూల్స్ విజిలెన్స్ టీమ్ ఆఫీసర్ వీరశంకర్ మరి రాష్ట్రపతి అవార్డు గ్రహీత గోరగాం స్కూల్ నుంచి రిటైర్ అయినటువంటి విజయ్ మాస్టర్ డాక్టర్ పళ్ళ సత్యనారాయణ రావు గారు మరి మరొక రిటైర్ ప్రవీణ్ గారు ఇంతమంది వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నిటికీ మించి మరి మేక రామస్వామి గారు మేము కాలేజీ చదువుతున్న రోజుల్లో అరుణాముఖం చూసి వారిని చూస్తున్నాం ఇంత ఈ వయసులో కూడా వారు మరి ఈ సాహిత్యం పట్ల ఎంత మక్కువతో మరి కాంతేవి పరిచయం చేస్తే కూడా పూర్వ ద్వారా ఎంకరేజ్ చేసినటువంటి వారికి ఇలా ప్రతి ఒక్కరికి నేను స్వాగతం తెలియజేస్తున్నాను మళ్ళీ అవకాశం వస్తే మేము మాట్లాడతాను సరే సభా లక్ష్యంతో మనం మునుముందుకు వెళ్తా ఉన్నాం వారి కొన్ని మాటలు చెప్తా ఉంటే ఇక్కడ అందరూ ఇన్వాల్వ్ అయిపోయారు ఎందుకంటే అందరి వారి పరిచయం ఉన్నవారు 1972లో మేము క్లాస్మేట్స్ అంటున్నారు నేను శంకర్ భాయ్ మొహం చూస్తున్నాం మేము పుట్టిన సంవత్సరం 1972 మేము పుట్టినాము ఎట్లానండి చదువులు కవిత్వానికి బలమైనటువంటి అండదండగా నిలబడాలి చిరు సత్కారం తర్వాత అదే చేతులతో వారి ఒకరికి వార్తలు ఇంకెవరు సన్మానాలు అంగీకరించడం దయచేసి సహకరించకపోతూ శుభమస్తు శరదమండి చాలా బాగుంది ఇట్లాంటి ఆవిష్కరణ పుస్తకాలు అందరికీ ఇంకా కొన్ని పుస్తకాలు అందుబాటులో తీసుకురండి అందరికీ వచ్చినాయి డబ్బా వచ్చాయి అమ్మ
సార్ ఇది చూడండి క్రాంతి వాళ్ళ అమ్మ నాన్న గారు వర్ధిల్లాలి తెలంగాణ కౌరవ కళాకారులు ధన్యవాదాలు. పుస్తక అనుసంధానం చేయాల్సిన బాధ్యత సమీక్ష కొనుకుంటుంది. కవి యొక్క హృదయ సమీక్షను కవిత్వ సమీక్ష ఒక రకంగా ఎంతో ఆత్మీయంగా ఈ పుస్తక మస్తక ఆవిష్కరణ అంతర్మథనం కవిత సంపుటికి ఆ శీర్షిక పెట్టడంలోనే మనిషి దాదాపుగా అందరూ అంతర్ముఖులు అయినప్పుడే బహిర్ముఖులు అవి అయిన తర్వాత కవిత కాగితం మీద ఒక రకంగా సరస్వతి రూపంలో సాక్షాత్కరిస్తుంది. అయితే నాకు సమయం గురుగారు 10 నిమిషాలు అన్నారు, నేను నాకు ఎట్లా అయిందంటే కొంచెం పుస్తకం కూడా రన్నింగ్ కామెంటరీ లాగా రాసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు నిజంగా ఆ లోతుల్ని క్రాంతి నిజంగా ఒక కవిత కాంతి అంత చక్కని కవిత్వం ఆ చిన్న ఆయన వయసులో చిన్న కానీ మనసులో నిన్న చిన్నవాడు కానీ కవిత్వంలో విన్నవాడు కథనం అనే శీర్షిక పెట్టుకున్నాను. అంతర్మథ విసర్గ సంధి అంత మనస్సు హృదయం ఏదైనా కావచ్చు. ఆ ఈ శీర్షికలో ప్రత్యేకత ఏంటంటే వ్యాకరణ పరంగా విసరి ఆయన చెప్పాడు ఈ వెనుక అడ్డం మీద అంటే ముందు అడ్డను ముందుగా ప్రస్తావించాలని ఆగాను. హృదయ సాగరంలో అనుభవం అందరికీ కవ్వంతో మనస్సును కవ్వపు త్రాడుగా చేసి జిలికితే పుట్టిన కావ్యామృతం ఈ అంతరంగం. నిజంగా సంగీతం ఆపాద మధురం కవిత్వం ఆలోచన మృతం ఊరికి అది ఆ మాట లేదు నిజం చేశాడు క్రాంతి. ఆ ఆలోచన నుంచి మథనం చెంది అమృతాన్ని పుస్తక రూపంలో మనకు అందించాడు. అయితే సాగర మథనంలో ఎన్నో మథన చరిత్రలు ఎన్నో వచ్చాయి. కామధేను, జైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, మహాలక్ష్మి, పారిజాత వృక్షం, అమృతం ఇలాగే క్రాంతి అంతర్మథనంలోంచి ఉద్భవించాయి. ఇంకా ముందు కూడా ఎన్నో అమృత కావ్యాలు ఆవిష్కరింపబడాలని మనసారా కోరుకుంటున్నాం. ఇక మెదడుకు సంబంధించిన కళలు ఉంటాయి, అది గణిత శాస్త్రం, ఇంకా ఏదైనా విజ్ఞాన శాస్త్రం అది విజ్ఞాన కళ. ఇక హృదయ సంబంధమైనటువంటి కళ లలిత కళ. ఆ లలిత కళల్లో ఒకటి ఆ చిత్రంలో వ్యక్తమవుతుంది. ఒక రకంగా మథనంలోంచి పుట్టిన కవిత్వ అమృత ప్రాణి, ఆ కవిత్వం ఒక ప్రాణి అయితే దానికి మరణం లేదు, అది అమృత తుల్యం. ఆ ప్రాణి అక్కడ పైకి వచ్చి వీక్షిస్తాం. అయితే పుస్తకం వెనుక అడ్డం మీద కొన్ని క్రాంతి సూచనలు చేశాడు. నేను పుస్తకం గురించి ఏం మాట్లాడాను, మీరు మాట్లాడితే వింటాను అన్నాడు. మనస్సు
కళ్ళద్దాలు పెట్టుకోకుండా, మనసుకు కళ్ళద్దాలు పెట్టకుండా చదవండి అని. అంటే ఏ రకమైనటువంటి భావజాలం ముందు ఆపాదించుకోకుండా, ఒక ప్రత్యేకమైనటువంటి విమర్శను తగిలించుకోకుండా, ఎందుకంటే ఒక దృక్పథంలో వెళ్ళినప్పుడు అదే దృక్పథంతో కవిత్వం ఆవిష్కృతం అవుతుంటుంది మనసు. కానీ సుస్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా అర్థం అర్థం అన్నాడు. హృదయపు అర్థాల్లో క్రాంతి కవిత సంపుటి అందరి హృదయాల్లో ప్రతిబింబిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా ఈ పుస్తక పుష్పాన్ని సమర్పించుకున్నాడు, తన గురుభక్తిని ప్రకటించుకున్నాడు. గురువు దైవం దైవానికి పుష్పార్చన, కవితా పుష్పార్చన, ఈ కవితా సంపుటైన పుష్పం నిజంగా అది. ఆయన మన ఉపనిషత్తులు చెప్పేటటువంటి గొప్ప మంత్రాలు మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ అన్న మాటలో ప్రధానంగా ముగ్గురికి ఒకే స్వరూపం ఉన్న ఆచార్యుడికి పెద్ద పీఠ వేశాడు, పెద్దవాడయ్యాడు. నిజంగా వృద్ధుడే, వయోవృద్ధుడు కాదు, జ్ఞానవృద్ధుడు. అందుకే కాసల నరేశ్వరరావు గారు అంత లోపలిక వెళ్తారు, కానీ వ్యక్తిత్వంలో పరిణతి ఉన్నది, కవిత్వంలోనే కాదు వ్యక్తిత్వంలో పరిణతి ఉంది. కాబట్టే కవిత్వం ఇంత ప్రౌఢంగా వచ్చింది, గహనంగా వచ్చింది. అయితే నేను సాధ్యమైనంత వరకు క్లుప్తంగానే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకంలో కంటే ఆ కవిత్వాన్ని అనుభూతి చెందితే ముందు మాటల్లో కూడా ఉక్కురు ముమ్మూర్తి. అందులో మొదటి అనే శీర్షిక చూడండి, కళ కళ కళ. సహృదులైన ముసుకు రామేశ్వర రెడ్డి సార్ గారు తమ విద్యార్థి ఆ అప్పటి క్రాంతిలో ఆయన వయస్సు పెరిగింది, కానీ అదే వినే విధేయతలు ఆ వయస్సుతో పాటు పెరిగాయి అని నేను చెప్తున్నాను. ఆయన దొరికినందుకు నేను గర్వపడుతున్నాను అన్నారు. వాళ్ళ హృదయ వైశాల్యానికి ఇంతకంటే ఇంత కారణం గురువు గర్వపడుతున్నారు అంటే అటువంటి శిష్యులు వాటి ఆ వాత్సల్యం నిజంగా గొప్పది. గారి స్వరంగా వ్యక్తమైంది, అది ఒక విద్యార స్వరం. వారి వ్యాఖ్యానం కోసం వెళ్ళినప్పుడు క్రాంతి అప్పటికే చేతిలో అమృతం, ఒక స్పర్శ, అమృత స్పర్శ. ఒక్కసారి వాళ్ళు హృదయాన్ని స్పృశించారు. సరస్వతి డాక్టర్ కాసల నరేశ్వరరావు గారు సభకు అధ్యక్షత వహించడం అంటే నిజంగా చెప్పాలి, నాకైతే సాహిత్య సభ కంటే ఏమీ తెలుగు క్లాసులో ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ అల్లరి కాని వరకు ఒక్క మాట నాకు సభ ప్రారంభం నుంచి ఇప్పటికే వరకు వినిపించని మాట ఒకటి, దయచేసి అందరి నిశ్శబ్దంగా ఉండండి, దయచేసి అందరి నిశ్శబ్దంగా. ఇంత విశాలం ఏంటి అంటే ఇందులోకి ఎందరూ వచ్చినా ఇది పుష్పక విమానం, ఇవాళ ఈయన ఎక్కాడు పుష్పక విమానాన్ని, చాలా సంతోషం. కొద్దిసేపు అయిన తర్వాత క్రాంతి కుమార్ కొంచెం పక్కకు జరుగుతుంది, ఇంకొక విషయం తర్వాత ఎందరు వచ్చినా మనం స్వాగతం చెప్పాల్సింది. ఇంకొకటి ఏమిటంటే సరదాగా చెప్తున్నాను, మా కవుల ముఖాలోకి కొత్త రంగం ప్రవేశం చేశాడు. కవుల ముఖాలు సంతోషం ఏమిటంటే నాకు యాక్చువల్ పెద్ద పరిచయం లేదు క్రాంతి కుమార్ గారు, మొన్న గీతా భవన్ జరిగిన సాహిత్య సభలో సాహిత్య పుస్తకం చేసినాము, ఆయన రామేశ్వర రెడ్డి గారు గురువు గారు అని చెప్పి చాలా బాగా అందంగా పరిచయం చేశారు. కోదికో మన సాయిబాబు బర్త్డే కేకులు కట్టు జో శ్రీశ్రీ గారిని అడిగారు, సార్ రేపు మేము మా సాహిత్య సభకు రావాలి అంటే తప్పకుండా వస్తున్నాను. అది అయిపోయింది సభకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ సభ నిర్వహణ ఒక మాట అన్నాడు, పిలిచిన వెంటనే సభకు విచ్చేసిన శ్రీశ్రీ గారికి స్వాగతం అన్నాడు. ఆయనకు మాట అది మైక్ అనుకున్నాడు శ్రీశ్రీ గారు, అంటే నా పేరు పనిలేదనుకుంటున్నా వచ్చిన కోరినంత పని బహుశా కాంతి కుమార్ తెలియకపోవచ్చు, కానీ ఆ
ఆరుద్ర గారు మద్రాస్ నుంచి నిజామాబాద్ వచ్చి నిజామాబాద్ మాణిక్ భవన్లో అద్భుతంగా సాహిత్య సభ చేసిన జ్ఞాపకాలు మాకు ఉన్నాయి. ఎందుకంటే ఈ 50 ఏళ్ళ సాహిత్య జీవితంలో 69 ఏళ్ళ వయసులో 50 ఏళ్ళు సాహిత్యంలో కలిగిన మాలాంటి వాళ్లకు ఆరుద్ర గారు, దాశరథి గారు, దాశరథి రంగాచార్య గారు, జ్వాలాముఖి గారు, నిఖిలేశ్వర్ గారు, శివారెడ్డి గారు నిజంగా వాళ్ళ పేర్లు తలుచుకుంటూ వాళ్ళ పేర్ల పట్ల ఒక కామ ఉండదు. వాళ్ళ కామ కామ లేనే కాదు ఒక తనిఖ అది మాకు తెలుసు. ఓపెన్ చేశారు నేను పుస్తకావిష్కరణ. నేను నా 50 ఏళ్ళ సాహిత్య వయస్సులు ఇంత మంచి పుస్తకావిష్కరణ ఇది మొట్టమొదటిసారి చూశాను. ఆ పెట్టె తీశాడు మా డాక్టర్ నాగేశ్వర శేఖరం గారు. ఆ పుస్తకాన్ని అది పెట్టె లోపల విచిత్రం ఏంటంటే పుస్తకావిష్కరణ కాదు పెట్టె ఆవిష్కరణ చాలా బాగా జరిగింది. దాన్ని మొత్తానికి బ్రహ్మాండంగా తీసేసి డాక్టర్ నాగేశ్వర శేఖరం గారు అందులో పుస్తకాన్ని బయటకొచ్చారు. ఆ పెట్టెను తెరిచిన తర్వాత నాకేమనిపించింది అంటే మాయాబజార్లో ప్రియదర్శిని చూసినట్టు అనిపించింది. ఇందులో ఎవరు వచ్చి నిలుచుకుంటే వాళ్ళకి ఇష్టమైన ప్రియమైన వస్తువు కనబడుతుంది. మీరు హాయిగా వచ్చి నిలుచుకుంటే చెప్పి బలరాముడి రేవతి దేవి కృష్ణుడు ఎవరికి ఇష్టమైంది ఒక మాయావతాల ఆ ఘట్టాన్ని ఆవిష్కరింపజేసినందుకు నాగేశ్వర శేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతడు కవి తనకు తోచింది రాసుకున్నాడు దానిని సమీక్షించమని చెప్పి అధ్యక్ష వారు మా డాక్టర్ పింగళి గంగాధర్ గారికి అప్పగించారు. సరే చెప్పాడు ఆ పుస్తకం ఎంత మంచి సాహిత్యం ఉంది ఏం కదా అని నాకు తెలియదు కవిన సమీక్షకు ఎందుకంటే సాహిత్యం పట్ల భావము సద్భావము ఆ కవిత్వం పట్ల లాలన ఉన్నటువంటి గంగాధర్ గారు ఆ సమీక్షను చాలా లోతుగా ఇంకొక 40 నిమిషాలకి సమీక్ష పెట్టి దాన్ని గ్రంథ పరిచయం అని చెప్పి చేయండి. గ్రంథ పరిచయమే బాగుంటుంది. సమీక్ష అంటే ఉన్నవి లేనివి తప్పులు రసాన్వేషణ తక్కువ గ్రంథాన్వేషణ ఇవన్నీ ఉండేవి కాబట్టి దాన్ని గ్రంథ పరిచయం చేయండి బాగుంటుంది. ఇంకా అందంగా చెప్పాలి అంటే గ్రంథ సుగంధం అని చెప్పాను పేరు చాలా బాగుంది సార్ అని చెప్పాను. తర్వాత సమీక్ష కూడా వస్తుంది. డాక్టర్ కాసరావు నచ్చేసారు సూచన చేశారు ఈ సమీక్షను ఇంకాస్త పెంచి ఏదైనా పెద్ద పత్రిక పంపిస్తే కొన్ని లక్షల మంది పాఠకులు చదివి ఆనందిస్తారు కాబట్టి డాక్టర్ పింగళి గంగాధర్ గారిని కూడా అధ్యక్ష వారి పక్షాన మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ సమీక్షను ఇంకా పెంచండి ఎందుకంటే పుస్తకం ఉండవు దీని మీద ఎవరు కనబడితే వాళ్ళ మనము ప్రేమతో దోమతో ఏదో రాసిస్తున్న పుస్తకాలు బాగానే ఉంది అంత మటు బట్ చదువుడు. మేము డాక్టర్ ఎన్ గోపి గారి పుస్తకావిష్కరణ త్యాగరాయ గాన సభలు జరిగినప్పుడు పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఉన్న సమీపంలో నుంచి నలుగురు క్యాలెండర్ లాగా చూపి అక్కడ పెట్టేసి గోపి సార్ అన్నాడు పడేసి పరిస్థితి ఏమిటంటే తన పుస్తకం తన అక్కడి నుంచి తీసుకొని కళ్ళకొద్దుకున్నాడు డాక్టర్ ఎన్ గోపి సార్. నిజానికి కవిత్వాన్ని అది పంచండి అది పంచే అమృతము పంచామృతము అది కానీ ఎవరికి కావాలో మంచిగా ఎవరికి కావాలో దాహమైన వాళ్ళకి ఇవ్వండి కనిపించిన వాళ్ళకి ఇస్తే మన దగ్గర స్టాక్ అయిపోతుంది తప్ప మన దగ్గర రేపు మంచి సమీక్షకు పురస్కారానికి దేనికి అని అడిగితే నా దగ్గర కాఫీ లేవండి అనే పరిస్థితి రాకుండా పుస్తకాన్ని ఈరోజు ఇక్కడ చక్కగా ఆవిష్కరింపజేసి ఇంత మంచి సభలో పాల్గొనే అవకాశం మాకు కల్పించి ఒక విషయం చెప్పి అనారోగ్యంగా ఉన్నవాడు ఇలాంటి సభలు నిజం చెప్తున్నాను ఆరోగ్యకరమైన సెలైన్ ఎక్కించిన శక్తి మనం తీసుకోవడానికి ఇలాంటి సభలకు మేము వస్తాం. నాలుగు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇంకెవరు దాశరథి గారు నన్ను అనుకుంటాను చాలా ఉండేవి సభలు ఆ మహామహులు ఎందుకు నేను తలుచుకున్నానంటే వాళ్ళంతా క్రాంతి కుమార్ను ఆశీర్వదించారు.
ఆత్మీయ సమ్మేళనంగా నాకు తోస్తుంది. హృదయ శిల్పం తర్వాత మన డాక్టర్ పింగళి గంగాధరరావు రచించినటువంటి హృదయ శిల్పం తర్వాత మళ్ళీ ఈ గ్రంథాలయంలోనే నేను హాజరైనటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనంగా దీన్ని భావిస్తున్నా. నాకు కాసన్న నరేష్ రావు గారు 27 ఏళ్ళుగా నాకు పరిచయం. నా సీనియర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అప్పుడు ఎలా ఉన్నారో ఇంకా ఆత్మీయంగా ఇప్పుడు అలాగే ఉంటూ చాలా చాలా ఆ కార్యక్రమాల్లో నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ముందుగా ధన్యవాదాలు అన్న. ఇక వేదిక మీద ఆశీర్వలైనటువంటి పెద్దలందరికీ నమస్కారం. అలాగే వేదికకు అభిముఖంగా ఆశీర్వలైనటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఎందుకంటే ఇవన్నీ పరిచయం చేయకుండా సూటిగా ఇవాళ ఉదయం నేను కొన్ని రాసుకున్నాను. నాకు పిడిఎఫ్ రూపంలో పంపించిన దాన్ని నా ఆలోచనని నేను పంచుకుంటాను. ఒక 2 నిమిషాల్లో నా ఆలోచనను మీతో నేను పంచుకుంటాను. మరొక నవ యువకవి హృదయావిష్కరణ అంతర్మదనంగా రూపుదిద్దుకొని సహృదయులందరి హృదయాంతరాలలోకి సూటిగా జరగడానికి సిద్ధమైన వేలైంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే సామెత ఎవరికైనా ఆపాదించబడినట్లయితే ఆ వ్యక్తి మూర్తిమత్వం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి వికాసాలను పొందిందనుకోవాలి. ఈ మాటలు అందులో రాశారు వాళ్ళ గురువు గారు. అంటే కేవలం పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే దారి తీసుకోండి అని ఇలా చెప్పడం జరిగింది. అయితే కుటుంబాన్ని, గురువులను, శ్రేయోభిలాషులను, స్నేహితులను 4 స్తంభాలుగా భావించి తన అభిరుచులకు అనుగుణంగా ఎంతో వినయంగా మరెంతో ఇష్టంగా పటిష్టంగా నిర్మించుకున్న జీవన భవనం క్రాంతి కుమారుడి. క్రాంతి పేరులోనే ఒక స్పార్క్ ఉంది. క్రాంతి నవనవోన్మేషత, అభ్యుదయం, సామాజిక స్పృహ, ఒక కొత్త వెలుగు, ఇలా ఎన్నో ఎన్నో అర్థాలు మరెన్నో అన్వయాలతో ఎప్పుడు వెలిగే వెలిగించే రవ్వల జడి. కవిత్వం కవి హృదయంలోనే ఉద్భుతమవుతుంది, మనందరికీ తెలుసు. దానిపై వ్యక్తంగానో అవ్యక్తంగానో సమకాలీన ప్రభావాలు, ప్రేరణలు ఉంటాయి. తద్వారా ఎంతో అంత మథనం జరిగి కావ్యామృతం పుడుతుంది. ఆ అమృతాన్ని గ్రోలితే స్పందన పుడుతుంది. పాజిటివ్గా స్పందిస్తే చైతన్యం పుడుతుంది. ఆ చైతన్యం సామాజికమైతే అదొక అద్భుతం, మరెంతో ఆదర్శం. ఆ ఒరవడిలో మన క్రాంతి కుమార్ అంతర్వధనం జరిగింది, జరుగుతుందని కూడా. సహృదయులకు తన 50 కవితల్లో స్పార్క్, ఒక అగ్గిరవ్వ కనబడుతుంది. తన గురువును త్రివిక్రముడిగా, ఈశ్వరుడిగా భావించడంలో క్రాంతి సంస్కారం కనబడితే శిష్యుడి అంతర్మధనానికి కారణభూతమవడంలో గురువు వాత్సల్యం స్పష్టమవుతుంది. అమ్మ గురించి, ఆదర్శం గురించి, పుట్టుక గురించి, పుస్తకం గురించి, కవిత్వం గురించి, కాలం గురించి, చదువు గురించి, చరిత్ర గురించి, మౌనం గురించి, మహిళల గురించి, నిరుద్యోగం గురించి, నిద్ర లేని రాత్రుల గురించి, కరోనా ఉగాది గురించి, కార్పొరేట్ ఆసుపత్రి గురించి, సమాజం గురించి, సంకల్పం గురించి, గాన గంధర్వుడి గురించి, అభ్యుదయ యుగ కర్త గురించి, ఇలా 50 మయూఖాలతో వెదజల్లుతున్న కాంతి పుంజం క్రాంతి అంతర్మధనం కాదు. ఉపాధ్యాయుడిగా, విద్యార్థుల్లో, కవిగా, సమాజంలో మరెన్నో జ్ఞాన కవిత సౌధాలను నిర్మించాలని మనసారా ఆకాంక్షిస్తూ నాకు అవకాశాన్ని కల్పించినటువంటి నా అన్న కవన గిరికి, డాక్టర్ కాసన్న నరేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విన్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు సమర్పించుకుంటాను. మా నిజామాబాద్ జిల్లా సాహిత్యానికి కూడా మీరు ఎప్పుడు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తుండే క్రమంలో ఈరోజు మీకు ఆహ్వానించడం జరిగింది. చక్కగా వేగంగా అంటే ఈ సభ ఔచిత్యాన్ని గుర్తించుకొని వేగంగా స్ఫూర్తివంతంగా అందించినటువంటి ఈ సందేశం క్రాంతికి భవిష్యత్తుని, మంచి కవిత భవిష్యత్తుని అందిస్తుందన్నంలో ఏమాత్రం సందేహం లేదు. ధన్యవాదాలు డాక్టర్ బోయపల్లి ప్రభాకర్ గారు.
దాదాపుగా 40-45 సంవత్సరాల కిందట నిజామాబాద్కు చెందిన సుదర్శన్ లక్ష్మణ్ అనే ఇద్దరు కవులు వారు రాసినటువంటి పుస్తకం ఎక్స్రే అనేటటువంటి జంట కవుల సంకలనానికి మహాకవి శ్రీ శ్రీ ముందు మాట రాస్తూ మాట అన్నాడు. నాకు అనిపిస్తుంది అనునిత్యం ఇందూరు నుంచి అరుణోదయం అవుతుందేమోనని అని. అది ఈ పుస్తకం చూస్తే గుర్తొచ్చింది. బహుశా ఆయన ఆ కాలంలో ఉన్నటువంటి వామపక్ష భావజాలం కావచ్చు, లేదా అప్పుడున్నటువంటి స్థలంగా నాగకృష్ణం లాంటి కవులు కావచ్చు. ఆ పరంపరలో ఆయన ఆశించిన ఊహించినటువంటి లక్ష్యం కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి మాటలు. క్రాంతి కుమార్ గురించి మాట్లాడుతూ అందరి పుస్తకంలోనూ అక్కడ కూడా నవయువ కవి అని అన్నారు, కానీ నాకు ఆ విశేషణం అది సూట్ కాలేదని అనిపిస్తుంది. మీరు ఒకసారి ఈ పుస్తకం రూపం చూసినా, ఈ కవితలోని సారం చూసినా, నా మాటల్లోని వాస్తవం ఏంటన్నా అర్థమైంది. నవయువ కవి కాదు, అక్షరాలకు పదులు పెట్టుకొని వాటిని ఇనుములు కదా బాగా కాల్చి శుద్ధి దెబ్బలు పడి దాన్ని పదునైన ఆయుధంగా మలిస్తే అది ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో ఆయన అక్షరాల పట్ల పూత పోసుకొని దిద్దుకొని పదునైన ఆయుధాలుగా మలుచుకొని సమాజంలో ఎక్కువ పెట్టి వదిలిపెట్టేసి అది ఈ అంతర్మధనంలో ఉంది. ఏది రాసినా మదన పడాలి, దాని పండితులు కృత్యాద్యవస్థ అంటారు. మదన మదన పడాలి, ఘర్షణ పడాలి. కవి ఎప్పుడు అసంతృప్తితో రగిలిపోతుంటాడు, ఎప్పుడు సంతోషపడాడు, సంతోషంగా ఉన్నాడు, సాటిస్ఫై కాడు. ఎందుకు కాడు అని అంటే తాను అనుకున్న ఆలోచనకు అనుగుణంగా సమాజం ఉండదు. ఈ సమాజంలో ఎక్కడ చూసినా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైన ఏదైనా సరే, అమానవీయమైనటువంటి దృశ్యాలు, అక్రమాలు, అన్యాయాలు, దారుణాలు, ధైర్యమైనటువంటి హేయమైనటువంటి పరిస్థితులను చూసి ఘర్షణ పడతాడు. సమాజానికి తనకు నిరంతరం ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ జరుగుతున్నప్పుడు కనుక భాషా జ్ఞానం ఉంటే, భావన బలం ఉంటే, సామాజిక దృక్పథం ఉంటే సమాజాన్ని సరిగ్గా చదవగలిగింది చక్కని కవిత్వం రాలి. ఆ పరిస్థితిలో అప్పుడే ఈ పిల్లవాడిలో ప్రతిభ ఉన్నది. వీడు బిష్కుంద ప్రాంతంలోని మట్టిలో మాణిక్యం తయారయ్యాడని మూడో తరగతి చదువుతున్న కాంతి కుమార్ గురించి ఘర్షణ పడతాడు, అంతర్వాదం చెందుతాడు. తను ఏంటనే అక్షరం వేసి పుస్తకం అవ్వలేదు కవి కాదని. కవిత్వం సామాజిక బాధ్యత, ప్రచారం కాదు. తను ఏం ఘర్షణ పడుతున్నాడు, ఏం చెప్పాలంటున్నాడు, ఏం ఆశిస్తున్నాడు, అది కవిత్వంలో వ్యక్తి ప్రక్రియ ఏదైనా కావచ్చు, కవిత్వం కావచ్చు, లేదా కథ ప్రక్రియ కావచ్చు, నవల కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో వ్యక్తమైన చాలా మంది అంగీకరించరు. కానీ ఒక దేశమైనా ఒక ప్రాంతమైనా కానీ అది ఉన్నతంగా ఎదుగుతున్నదన్నా లేదా పతావస్థకు చేరుకుంటున్నదన్నా అక్కడి రచయితలే కారణులు అన్నాడు. ఒక్కసారి చూసుకోండి, వాల్మీకి అనేటటువంటి కవి భారతదేశంలో లేకపోతే రామాయణం లేదు, రాముడు లేడు, ఇంత పెద్ద వ్యవస్థ దేశం సంస్కృతి మూలకరమైనటువంటి వారసత్వం లేదు. కనుక ఒక దేశ సంస్కృతిని, ఒక ప్రాంత వైభవాన్ని, ఔన్నత్యాన్ని తీర్చిద్దాలి అని అంటే అది కవులు రచయితలు మాత్రమే చేయగలరు. అట్లాంటి ఒక సామాజిక బాధ్యతగా ఘర్షణ పడి మగ్నం గురించి అంతర్మలంగా వ్యక్తమవుతున్నాడు మన ఇప్పుడు క్రాంతి కుమార్. అంతకన్నా కవి కవయా క్రాంతదర్శి అని, కవి క్రాంతదర్శి, భవిష్యత్తులు దర్శిస్తాడు. ఇట్లా కాదు, ఉండాల్సింది ఇట్టు ఉండాలి సమాజం, మనిషి ఇక్కడ నడవాలి, ఈ బాటను నడవాలి అని సూచిస్తారు కవి. అలా సూచించడానికి అడుగులు వేసినారు. అంతేకాదు
ఒక ప్రజాస్వామికమైన పదం నాకు బాగా నచ్చింది. లాస్ట్ పేపర్లో ఒక మాట గంగాధరరావు గారు కొన్ని మాటలు చెప్పి ఏమంటారంటే, ఈయన రాసేడు ఆయన తోచింది, ఆయన అవగాహన చేసుకున్నది, ఆయన చదువుకున్నది, ఆకలింపు చేసుకుని రాసేడు. ఏమన్నాడంటే, చదవవలసిన మీరు చదివి అనుభూతి చెందవలసిన వారు మీరు, అంతేకాని మీకు పుస్తకానికి మధ్య నేను దూరి నా వ్యాఖ్యానాన్ని జోడించి నా వ్యాఖ్యానము కళ్ళద్దాల నుండే మిమ్మల్ని చూసేలా చేయడం సమంజసం కాదు అన్నాడు. ఆయన చెప్పాడు, ఆయన గోచిని చెప్పాడు, ఆయన దృష్టికోణం కూడా చెప్పాడు. ఇంకొక కళ్ళద్దాలు దృష్టిలో చెప్పాల్సిన అవసరం లేదు. కనుక కవి అనేవాడు తను నచ్చినట్లుగా, తనకు అవగాహన కలిగినట్లుగా, ఎందుకంటే కవికు నేపథ్యం ఉంటుంది, ఏ సామాజిక నేపథ్యం నుంచి వస్తున్నాడు, ఏ ప్రాంత నేపథ్యం నుంచి వస్తున్నాడు, అక్కడ మట్టి పరిమళం ఆయన మనసంతా ఉంటుంది, ఆ అక్షరాల్లో కనిపిస్తుంది, ఆ జీవితంలోని వేదన కూడా అక్షరాలుగా ప్రతిబింబిస్తుంది. అట్లా ప్రతిబింబించేటటువంటి చక్కని కవిత్వం అంతర్మనం. ఒక అక్షరం తయారు చేసి అచ్చులో ప్రాణం పోసి మెల్లిమెల్లిగా అచ్చులో ప్రాణాన్ని పొదిగి 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 ఈరోజు ఒక క్రాంతి కుమారుని తయారు చేశారు. రామేశ్వరం రెడ్డి సార్ వారి ఒక ప్రాణ సమూహం నుంచి, ఆ ప్రాణ సూచిక నుంచి, అచ్చు నుంచి ఉద్భవించిన ఈ క్రాంతి కుమార్ రాసిన ఈ అంతర్మథనం, పుస్తక ఆవిష్కరణ ఈ గ్రంథాలయంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ పుస్తక ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ కాసర నరేశ్వర సార్ గారు, ముఖ్య అతిథి రాజేశ్వర సార్ గారు, ఆవిష్కర్త డాక్టర్ నాగేశ్వరం శంకరం సార్, విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ వి శంకర్ సార్, డాక్టర్ బోయపల్లి ప్రభాకర్ సార్, ఆత్మీయ అతిథులైనటువంటి చందన్రావు సార్, కనపురం దేవేందర్ సార్, నరాల సుధాకర్ సార్, పుస్తక సుగంధాన్ని అందించిన మా మిత్రుడు పింగళికి డాక్టర్ పింగళి గంగాధర్ సార్ గారికి, ఆహారం పలికిన ప్రవీణ్ అద్భుతంగా ఆహారం పలికాం, మధుకూరి సాయిబాబు కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నారు. ప్రత్యేకంగా మా అక్క శారదక్కకు నమస్కారం. ఇటీవల శారదక్క అని అనుకున్నాం మౌనం కంటే ముందు నిశ్శబ్దం, నిశ్శబ్దం మౌనం, మౌనం తర్వాత ఆలోచన. నిశ్శబ్దమేమో మేధోస్థితిని కలిగింది, భావస్థితిని కలిగింది. ఆ నిశ్శబ్దమే నిశ్శబ్దం నుండి శబ్దము ప్రయాణిస్తారు. అంటే ఈ శబ్దం నిశ్శబ్దంలో పుట్టి శూన్యంలో ప్రయాణించి శబ్దంగా రూపొందించుకుంటుంది. ఇది తర్వాత మౌనం దగ్గరికి వస్తే అది ఒక అవ్యక్తమైన భాష, అసలైన వాస్తవ భాష అదే. ఈ అవ్యక్తంలోనే అంతర్గతమైనటువంటి భావాలకు ఆవిష్కరణ అనేది జరుగుతుంది. ఇది మౌనంలో జరుగుతుంది. ఇక ఆలోచన, మనిషి అంటే ఆలోచనలు. మనిషి లేకపోయినా ఆలోచనలు ఉంటాయి అని బుద్ధుడి బోధన. ఈరోజు ఎందరో లేరు, కానీ వారి ఆలోచనలు, వారి ప్రతిపాదనలు, వారి సిద్ధాంతాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ అంటే నిశ్శబ్దం, నిశ్శబ్దం నుంచి మౌనం, మౌనం నుండి ఆలోచన, ఇవి ఉత్తరోత్తర ఫలీయమైన ఆ తర్వాత శబ్దం ఉత్పన్నమవుతాయి. ఈ ఎట్లయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవి అంతర్మథనానికి సంబంధించినవి. నిశ్శబ్దం, మౌనం, ఆలోచనలు, ఇవి అంతర్మథనంలో మూడుకొని ఆ తర్వాత శబ్దం ఉత్పన్నం కావడానికి సాక్షాత్కరిస్తుంది. ఒక కవికి నిశ్శబ్దం వినిపిస్తుందట, ఆ తర్వాత మౌనంలో భావం తెలుస్తుందట, ఆలోచనలో శబ్దం సాకారం అవుతుందట, అప్పుడే ఈ అంతర్మథనం నుండి ఉద్భవించిన ఈ కవితా సాహిత్యం బయటకు వస్తుంది.
యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇందూరు నుంచి పుట్టిన ఆ యువ కవులందరూ కూడా చక్కా చక్కలు ఉటాకిన బయటకు వచ్చేస్తుంది. ఇప్పటిదాకా సుదాకా సార్ చెప్పారు, మొన్నదాకా రమేష్ కూడా ఇట్లాగే బయటకు వచ్చారు. క్రాంతి అసలు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారంటే రామేశ్వరం రామేశ్వర రెడ్డి సార్ గుండెలో ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఉదయావిష్కరణ నుంచి ఇంకా ఎంతో మంది వాళ్ళ శిష్య గణాలు ఉండి ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒకే ఉదుతున్న వస్తున్న తరుణం ఇది. ఈ సందర్భంలో క్రాంతి వెలువరించిన ఈ అంతర్మథనంలో మనకు చాలా వరకు ఇప్పటిదాకా శంకర్ సార్ మాట్లాడారు, నరాల సుధాకర్ సార్ మాట్లాడారు, ప్రభాకర్ సార్ మాట్లాడారు. అసలు ఎక్కడ కూడా అప్పటి పక్వత కలిగిన శబ్దం ఉండదు, ఆలోచన ఉండదు, భావం ఉండదు. వయసుకు మించిన పరిపక్వత అది ఎట్లొచ్చింది? ఎట్లొచ్చింది? ప్రతిభ, వ్యుత్పత్తి, వికాసం, ఇవి కవికి కావ్య హేతువులుగా ఉపయోగపడతాయి. పువ్వు పుట్టగానే అని అన్ని రాసి ముందు మాటలు సార్ రాసా సార్ రాసా రాసా. ఇట్లాంటి వాళ్ళు ఆ గురువు ఆ పువ్వును గుర్తించి పైకి తీసే వాటి దండాలు వస్తాయి, ఇటువంటి కవితలు వస్తాయి. అత్యద్భుతమైన భాష, పదజాలం, భావం క్రాంతి కుమార్ ఈ కవితల్లో వెలువరింపజేశారు. ఇందులో అంటే నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత బాగా ఉన్నా, ఇంత సమాజము, ఇంత అవగాహన, అంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా ముందుకు వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా రాయగలుగుతున్నారు. ఎందుకంటే మా కాలంలో అయితే బాసల్లో మళ్ళీ ధోరణిలో ఉన్న ఒక కవిత, ముఖ్యంగా జననం అని పేరు పెట్టారు. నాకైతే ప్రసవం అని పేరు పెడితే ఇంకా బాగుండేది అనిపించింది. సరే జననం జననం అని పెట్టినావు, చివరికి కట్టుల నుండి బయటపడ్డాడు. అందరూ సంతోషంగా నవ్వుకుంటారు, సీటు వచ్చుకుంటున్నారు, కానీ నేను ఈ భూమికి వచ్చింది అని ఆ పిండం మాత్రం ఏడుస్తుంది కదా. కానీ అది ఆడపిండమే, ఏం చేయాలి? మగపిండం అస్సలు మగపిండ మగపిండమ కాదు. ఇప్పుడు మగపిండం బయటకు వస్తేనే వాళ్ళు సీటు వచ్చుకుంటారు. అంటే కాలు చేతులు కట్టేసి ఉన్నాయి, కళ్ళ ముందు ఏవేవో వ్యక్త వ్యక్త ఆకారాలు, చుట్టూ కుహనాకారాలతో గంభీరమైన రాక్షస ఆకారాలుగా మనం సినిమాలో చూస్తే తెలుస్తారన్నమాట. మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇప్పుడు జుట్లు విరమూసుకొని భయోద్విగ్నంగా వర్తిస్తున్నాయి. అవి చిరునవ్వులతో పలకరిస్తూనే ఉన్నా వాటి కళ్ళు మాత్రం అగ్ని గోళాల్లా మండుతున్నాయి. వాటి చిరునవ్వుల వెనక దాగని కాలకూటోగ్ర విషయం. ఈ కాలకూటోగ్ర విషయం అనేది ఈ పదము ఆ కూటోగ్ర విషయం అనేది నేను ఇన్ని చదివితే ఇప్పుడు కొత్త పదం అనిపిస్తుంది. సెగలు దక్కుతూ ఉబ్బికి వస్తుంది. ప్రకృతి కూడా నాపై కక్షగట్టి తన బలాన్నంతా చూపి విలయతాండవం చేస్తుంది. తల్లిదండ్రులో ఎంత మృదువుగా మధురంగా ఉంది. యాక్చువల్గా ఇది పిండమే ఫిష్ అనుకుంటున్నారో మరి ఏమనుకుంటున్నారో తెలియదు. బాబులు క్రాంతి ఏమనుకున్నావు నాకు తెలియదు. కానీ ఒక దశలో ఉన్న రూపాన్ని సంతరించుకున్న కళ నగర్పిస్తుంది. క్రాంతి ఇప్పుడు అసలు ఆయనైతే సంబంధమే దర్శనం. కానీ ఈరోజు నా హృదయం ఏమనిపిస్తుందంటే ఇక్కడ చాలామంది కవులు, పండితులు, టీచర్లు, ప్రతి విషయానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు తోచిన సలహాలు, సూచనలు సాయం చేస్తారని కోరుతూ తోడుగీడగా నిలిచినటువంటి వారి గురువు గారైనటువంటి రమేష్ రెడ్డి సార్ గురించి ఇక్కడ మాట్లాడారు.
నిజంగా చెప్పాలంటే రామేశ్వర రెడ్డి సార్ గురించి ఒక సభ పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీకు తెలియదు రామేశ్వర రెడ్డి సార్ ఏందో నాకు తెలుసు. నేను వాళ్ళ స్కూల్లో అతి చిన్న వయసులో డివోషన్ 20 సంవత్సరాలు ఉంటాయి సార్. అప్పుడు నేను వాళ్ళ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో వెళ్ళినప్పుడు ఇతను కొన్ని నెలలు పనిచేయగానే మా అమ్మ బాగా సీక్ అయ్యి చనిపోయారు. అమ్మ సేవ చేయడానికి వెళ్ళాను. 4 మంత్స్ అమ్మతోనే ఉన్నాను. తిరిగి మళ్ళీ వచ్చి స్కూల్లో జాయిన్ అయితే మళ్ళీ ఏపోతుందో ఏమో ఏమి మాటి మాటికి అని నన్ను తీసుకోలేదు. ఈరోజు కాపిన శాలువా ఉండదు, రేపు ఇచ్చే బిరుదు ఉండదు, మేమంతా ఉండదు. మెచ్చుకునే మెచ్చుకోరు, కొన్ని గంటలే ఆనందాన్ని ఇస్తాయి. కొన్ని ఒక మంచి కవిత శాశ్వతంగా నిలిచిపోతుంది. నువ్వు ఎప్పుడైతే శాలువా దగ్గరో, కొంతమంది కవులు శాలువాకే ఆగిపోతారు, కొంతమంది కవులు మేమంతా దగ్గర ఆగిపోతారు, కొంతమంది కవులు బిరుదు దగ్గర ఆగిపోతారు. ప్రస్తుత సమాజంలో నడుస్తున్న ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు అట్లా. ఒక అవార్డు కోసం ఎంత దూరమైన ఎత్తున్నా, కానీ ఒక కవిత కోసం కొన్ని గంటలలో కూర్చోవట్లేదు, ఒక పుస్తకం కూడా చదవడం లేదు, ఏమీ చదవకుండానే ఒక కవి వస్తున్నాడు. అటువంటి వాటి నుంచి నువ్వు దూరంగా ఉండాలి. సాధారణంగా మన పిచ్చుకుందా ఒక ప్యూర్ మనస్తత్వం కలిగినటువంటి మనుషులు ప్యూర్ అంటే అక్కడ ఇంకా ఈ మలినాలు ఏవి అక్కడ అంటలేదు. కాబట్టి ఈ మలినాలు కూడా నువ్వు అందించుకోకూడదు. ప్యూర్ కవిత్వమే అక్కడ నుంచి రావాల్సిందే, దానికి వారసుడి నువ్వే కావాలి అని సమాధానం కోరుకుంటూ అవకాశం ఇచ్చి మీ సమయాన్ని కాస్త తీసినందుకు రాజవంశంలో ఉన్న వారిని ఇంకొకవారిని చేసుకుంది. బిచ్చుకుందా అనే ప్రాంతం ఎడారి ప్రాంతం. అచ్చుడంతని వాడిని తయారు చేయడం అనేది చాలా కీలకమైన అంత శిల్పి ఉన్నాడు. ప్రపంచ ప్రసిద్ధమైన రామప్ప ఏ శిల్పం చెక్కాడో మా రామేశ్వర రెడ్డి అదే చెప్పాడు. అంటే ఏ దూరమేంది అతడు అలా పనిచేశాడు, ఇతడు ఇలా పనిచేశాడు. ఈ సేద్య భూముల్లో ఎవరైనా పంట పండించవచ్చు, కానీ బంజరు భూముల్లో పంట పండించడమే చాలా కష్టం. అందుల మా అందరికీ అసలైన సారని మా సజీవ్ మా మేడ చెప్పింది. మేమందరం కూడా చిన్ననాటి స్నేహితులం. నేను రమేష్ రెడ్డికి ఫోన్ అడిగినాను, నాకు చొక్కా కూడా లేని రోజుల్లో బ్రతికాను ఈ నిజామాబాద్లోనే. తాను వేసుకున్న చొక్కా నాకిచ్చి వేసుకోమని అన్నవాడు రమేష్ రెడ్డి. నాకు చొక్కా ఉన్న చొక్కాలలో వేసేసుకో అని ఇచ్చిన అత్యంత ఆత్మీయుడు. చాలామంది రక్తంతో పలుచుకొని రక్త బంధువులు అవుతారు, కానీ మాది రక్తబంధం అని కాదండి, అద్భుతమైన కెడవేసుకున్న స్నేహబంధం. దానికి ఎవరూ విలువ కట్టలేదు. దోస్తుకు సంబంధించిన వాళ్ళలో భార్య కొడుకు కూడా రాడు, తల్లి తండ్రి కూడా రాడు. అపురూపమైన ఒక స్నేహాన్ని నేను కాంక్షించి సభకు వచ్చాను. ఎట్లా తయారు చేశాడు దీన్ని, ఈ క్రాంతిని అని అనుకుంటే ఈ పుస్తకాన్ని గురించి చాలామంది చెప్తూ ఉంటారు. దాని అంతమంతా చదివిన వాడిని సృష్టికి ఇతడు ప్రతినిధి. ఆడ తల సృష్టికి ఈ అబ్బాయి ఈ కవి ఒక ప్రతినిధి. అందులో మరో సృష్టి చేస్తున్నాడు ఈ పుస్తకం. ఇది పైకి కనిపిస్తున్న సృష్టిలో అంతర్మనం చేస్తే మరో సృష్టి ఇందులో మనకు కనిపిస్తుంది. కానీ నాకనిపిస్తుంది ఏంటంటే చాలామంది మాట్లాడిన తర్వాత చాలామంది కవిత్వం వెంట పరిగెత్తుతారు. కవిత్వమా ఆగు, వస్తున్నా, నాకు ఇంత చెప్పి పో, విడిచడేయి, దానం చెయ్యి, నేను బ్రతకాలనుకుంటున్నాను, మేడం సన్నట్టుగా ఇంత అవార్డు ఇంత ఏదో శాలువా సన్మానం కావాలని కవిత్వం వెంట పరిగెత్తుతారు. దాని సభలో గొప్పగా కవిత్వమే ఆయన వెంట పరిగెత్తుతుంది. పైకి మనకు అనిపిస్తూ ఉంటుంది దీనికి ఎట్లా కలుపుకోమందిరా అని అంటారు. పొయ్యిలో కట్టె కాలేటప్పుడు పక్క కట్టె కూడా కాలిపోతుంది. బూడిదైతేనే పొయ్యి మీద ఉన్నది ఉడుకుతుంది. పుస్తకంలో ఉన్న భావజాలం రావాలంటే పొయ్యి కింద కట్టెలు బాగా కాలాలి. అవి ఎంత పచ్చి కట్టెలైనా సరే కాలాల్సిందే.
కాలినప్పుడే పెంట మీద రొట్టె చాలా అద్భుతంగా పాడుతుంది. కానీ కవితలన్నీ చదివితే పెంట మీద ఉన్న రొట్టె మాడిపోలేదు. మాడిపోయినవి ఏమైనా చెప్తున్నాను, కూడా నేను ఇప్పుడు చెప్తాను. అంచులు మాడిపోయినవి కొన్ని ఉండొచ్చు, కానీ రొట్టె మాత్రం మాడిపోలేదు అంశంగా నేను భావిస్తున్నాను. క్రాంతికి నేను ఫోన్ చేయడానికి నేను ఫోన్ చేయలేదు, నేనే ఫోన్ చేశాను. ఒక పెళ్లిలో రమేష్ నాతో కలిసి నిజంగా ద్రోణుడు చాలా గెలవ కేవలం వస్తేనే చెప్పినోడు, కానీ ఎవరి దగ్గర ఉంటుందో వాడి దగ్గరికి పంపాలనుకుంటున్నాడు రమేష్ రెడ్డి. కేవలం వచ్చిన వాడికే అడ్డించారు, వచ్చిన వాడికే చెప్పాడు. కానీ ఆనాటి కాలంలో ఏకలవ్యుడు కూడా ఉన్నాడని గుర్తించిన వాడే మన ద్రోణుడు రమేష్ రెడ్డి. కనుక ఆయన చాలా జాగ్రత్తగా ఒక స్టూడెంట్ ఉన్నాడు రాశాడు నీకు వాట్సాప్లో పెడతాను అని అనకుండా వెంటనే తీసి కవిత చూపిస్తున్నాడు, చదువు చదువు. మేమేమో పెళ్లి అక్షంతలు వేయడానికి మేమున్నాం, కవిత చదువు అని ఆయన నాకు అది వింటే కానీ అది చెల్లెలు ఎవరికి కావాలి, మనం చేస్తే వాళ్ళు బాగుపడతారా, మీరు ఇద్దరు విడిపోకుండా ఉండండి అని తెల్లవారి వెళ్ళిపోతాడు. మనసు చాలా గొప్పది, మనసుని ఎప్పుడూ కూడా మార్చలేడు. అక్షంతల కన్నా చాలా విలువైనది. ఆయన ఆ తర్వాత కొన్ని కవితలు పెట్టాడు, నేను చదివాను. చదివిన తర్వాత నాలో నాకే ఏదో ఛాయ్ మరుగుతున్నట్టు, ఆ లోన ఏదో కంపనం జరుగుతున్నట్టు, లోన ఏదో మదన జరుగుతున్నట్టు. ఫోనేమో చెయ్యి అయినా ఫోన్ చెయ్యి చెయ్యి అని మనసు చెబుతున్నట్టు అయిన తర్వాత ఫోన్ చేశాను. రమేష్తో ప్రారంభించి శ్రీశ్రీ దగ్గర ఆగిపోయాడు. దాంట్లో చాలా తెలియదు, పైకి తీసి చూస్తే రమేష్ శరీరాన్ని ఇచ్చాడు, హృదయాన్ని ఇచ్చాడు, మేధస్సుని ఇచ్చాడు, శ్రీశ్రీ డైరెక్షన్ ఇస్తాడన్నమాట. ఆయన నడవటానికి కావలసిన అడుగు తీసి అడుగు వేయటానికి సరైన పోయాడు. ఆ చేసేవాడే ప్రదర్శించ ఆ బొమ్మ, ఆ బొమ్మ చేసేది శ్రీశ్రీలో ఉన్నది. దాన్ని పుట్టింది ఆయన కాదు కదా, నిదాంబారు కదా, ఈ నేల మీద కదా. ఈ నేలలో జైల్లో ఉన్న కవి ఒకే ఒకడు మనందరికీ బాగా తెలిసిన వాడు దాశరథి. ఆయన కేవలం జైల్లో ఉండి వెళ్ళలేదు, నా తెలంగాణ కోటి రత్నాల లీనా అని ఆ పొద్దున ముఖం కడుక్కోవటానికి ఇచ్చిన బొగ్గు తీసుకొని గోడ మీద రాశారు. తెలంగాణ ఉద్యమానికి, మన జాతి అస్తిత్వానికి, మన ఉన్నత కాలానికి నా తెలంగాణ కోటి రత్నాల వీణ. ఓ నిదాను పిశాచమా, కానరాడు నిన్ను పోలిన రాజు ఎన్నటేని తీగలను పెంచి అభ్యోగించినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఇక్కడ రాసిన కవి బహుశా చెవుల్లో ఉంటాడచ్చు. ఈ నేల మామూలుది కాదు, ఇచ్చుకుందా సామాన్యులు అనుకుంటున్నారా? రుద్రంగ రమేష్ అక్కడి నుంచే వచ్చాడు, సినిమాలకు వెళ్ళాడు. రుద్రంగ రమేష్ ఇచ్చుకుందే ఆయన నిజాంబాద్ నుంచి ఇంకేం కాలేదు, ఇచ్చుకుందని చేయింది. ఎందుకంటే అనుకుంటారు, అది కార్యక్షేత్రం, అది కమల కార్యక్షేత్రం, సాధారణమైనది కాదు. అందులో ఒక దొరికిన వాడు మన క్రాంతి. క్రాంతి నువ్వు ఎప్పుడైనా కానీ నువ్వు దేనికైనా లొంగిపో, కానీ కవిత్వానికి మాత్రం లొంగకుండా ఉండవు. కవిత్వానికి లొంగిపో, దేనికి లొంగకు లోకం. ఒకే ఒక్కదానికి మనం లొంగాల్సినది కేవలం కవిత్వానికి. ఈయనకి ఇంకా పెళ్ళే కాలేదు, కొడుకుని అన్నాడు. చాలా కవికి పిల్లలు ఎవరు అని అంటే తమ గ్రంథాలే. మనోపుత్రుడు, మానసపుత్రుడు అంటే మానసపుత్రుడు ఎన్నైనా కనవచ్చు, తప్పేం లేదు. ఎన్నైతేనే భౌతికంగా పుత్రుడు జన్మిస్తారు, వాళ్ళు ఈరోజు ఉంటారు పోతారు, అందరూ కొందరికి చోటించుకుంటూ వెళ్ళిపోతారని కవి చెప్పాడుగా. పోయిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు,
కవిత్వం శాశ్వతంగా ఉంటుంది. ఇందులో ఇతడు చాలా ఏం తెలియనట్టు తెలియనట్టు అని చాలా మంది చెప్తున్నారు. నాకు చాలా లోపల కంపం పుడుతుంది. ఎన్నో తెలియని వాడు కాదు ఇతడు, లోడెడ్ గన్. అంత కనిపిస్తారు ఇక స్త్రీలు ఇళ్లలో భర్తతో మాట్లాడేటప్పుడు ఎంత వినయంగా మాట్లాడతారో, వారి లోపల భర్తలో ఉన్న దుర్మార్గం తెలియరా? తెలిసినప్పటికీ కూడా వాళ్ళు చాలా బాగా మాట్లాడరా? అసలు ఈ లోకంలో ఎట్లా దాన్ని ఎదిరించాలో వాళ్ళకి తెలియదు. ఆయన పొలిటికల్ అవేర్నెస్ వాళ్ళకు ఉండదా? చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన పైకి ఒక స్త్రీ లాగా మామూలుగా అమ్మాయి లాగా మనిషి శరీరం మగవాడు కావచ్చు, కానీ లోకంలో స్త్రీ శరీరం అనుకువగా ఉంటుంది. ఆయన శరీరం అనుకువగా ఉంది. కానీ వస్తే రాణి స్త్రీ స్త్రీ చివరి వాడు కదా. వస్తే రాణి కష్టాలు నష్టాలు శాపాలు తాపాలు పోతే పోడి సుతులు హితులు సతులు అని కూడా స్త్రీ స్త్రీ అన్నారు. కనుక అన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అశోక్ కుమార్ గారు. వారి పేరు అశోక్ కుమార్. నేను ఈరోజు చెప్తున్నాను సార్, మీరేం అనుకోవద్దు. ఇంతకాలము వీడు ఎవడయ్యా అంటే అశోక్ కుమార్ కొడుకు అని అంటారు ఇప్పటివారు. కానీ రేపటి రోడ్డు నుంచి క్రాంతి కుమార్ తండ్రి అంటారు. క్రాంతి కుమార్ తండ్రి అనే ఇది సంపాదించుకునే శక్తి సంపన్నుడు. అయితే ఆయనలో ఉన్న శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా సమకూడింది, ఎట్లా దాన్ని పట్టుకున్నాడు? ఓ ఒక విస్తృతమైన అంశం. ఒక పోయం చదివి మేడం అక్కడికి వదిలింది. ఆ ఒక్క పోయం మీద నేను కనసేపు మాట్లాడాలి. నేను చాలా బాగా రాసుకొచ్చుకున్నాను. ఇదంతా నాకు సార్ అన్నట్టుగా నాన్ స్టాప్గా వెళ్దామని అంటున్నాను. ఎందుకు మనీ కాకుండా పోతూ ఎక్కడైనా రాస్తే ఇక ఇందులో ఉన్న కొన్ని లోపాలు చెప్తాను. నేనేమనుకున్నాను తెలుసా, నేను మళ్ళీ పుట్టి రమేష్ రెడ్డికి నేను మన జాతి రత్నాన్ని గుర్తించి మనందరి ఉంచడానికి మా దానే ఇదంతా తీసుకొని చేయడం ఇది మా స్త్రీ మన జాతికి ఇస్తున్న ఒక ఆలోచన, కొత్త ఆలోచన. పెళ్లి చేసుకుంటే ఎవరైనా పిలుస్తారండి, భోజనాలు పెడతారు. పెళ్లి చేసుకుంటే భోజనాలు పెట్టకపోతే తిరుగుతూ పోతారు. అయ్యో నా బిడ్డకి ఏమైనా వస్తుందేమని పెడుతున్నారు, తిరుగుతూ పోతారండి. కానీ తన స్టూడెంట్ తానే తిరిగి రాత్రి ఫోన్లో నాకు పొద్దున్న చెప్పడం వరకు తీందరేం పోయి ఇప్పుడు దొరికింది మనకు రేపు వస్తున్నావా అని. నువ్వు ఎందుకు నాకు ఫోన్ చేస్తే చాలా అవమానం, నువ్వు ఇంత రమ్మని అడగాలా, చాలా అవమానం కదా. మన ఫ్రెండ్ మనకు ఫోన్ చేసి నువ్వురా అది ఎంత ఎంత అవమానంగా ఉంటుంది, చాలా అవమానంగా ఉంటుంది నువ్వే అని అన్నాడు మాస్టర్. మీ అందరి హృదయాలను నిలిచిపోవడం కాదండి. నేను మీతో కోరుకునేది ఏంటంటే ఈ సభలో ఈ పుస్తకాన్ని మీరు చదవండి. మీరు చదివిన తర్వాత పాస్ కావాలి, పాస్ కావాలి, పాస్ కావాలి. ఆయన కవిత్వంలో ఉన్న భావజాల ధార ఎక్స్ప్రెషన్ అంటే మెటఫరన్నాడు, ఉపమాలంకారం అన్నీ వాడుకుంటారండి కవులు. ఎక్కడ ఏది అవసరమైతే అక్కడ వాడుకుంటారు. అది ఇంపుగా తయారైందా లేదా? ఇప్పుడు బుద్ధబంది పువ్వును ఏ కార్పొరేట్ కనదు, ఇంత మట్టి మీదనే ఆ బుద్ధబంది అడ్డంగా వస్తుంది. ప్లాస్టిక్ పోయేదు, ఈ అందమైన ముద్దబంది పువ్వు నేల మీదనే వస్తుంది తప్ప ఇంకో చోట పోయేది. ఏమైనా మీరు కార్పొరేట్ కల్చర్ తెచ్చి హాస్పిటల్లో పెట్టి పెట్టినా కూడా పొందదు. ఇద్దరం దానికి ఉన్నది కనుక ఇది సహజ కవి. ఇతడు ఏదో అరుణ్ తెచ్చుకున్న కవి కాదు, సహజంగా అతనికి లోన బలవాళ్ళలో తగ్గింది. ఏ వాటికి కానీ అన్నట్టుగానే ఆయన కూడా ఏదో లోపల తగ్గింది మదనం. ఆ మదనాన్ని బయటకు తీసుకొచ్చాడు అలాంటి ఒక మంచి కవి తెచ్చి లోకంలో పారేశాడు. బీ కేర్ఫుల్, ఇప్పటి నుంచి అడుగు వేయడం చాలా కష్టం, ముందడుగు వేయడం చాలా తేలిక.
చిన్న పిల్లలు పడుతూ లేస్తే ఎంత ఎంజాయ్ చేస్తామండి. ఇప్పుడు నేను పడుతూ లేస్తే రోగం వచ్చినట్టు ఉన్నది అంటారు. నువ్వు సరిగ్గా రాయమనుకో. ఆయన నేను తెలంగాణ రచయిత సంఘంలో చేర్చుకుంటాను. ఆయనకు కొంత సందర్భం కలిసి వస్తుంది కావాలని కోరుకుంటున్నాను. ఒక మంచి బిడ్డకు కావలసినట్టుగా ఒక ఆయనకి ఎలా తగ్గి కల్పిస్తాడో సంఘం కూడా అలాగే. సంఘం మీది కాదు నాది కాదు, ప్రజల సంఘం ప్రజల కోసం ఉంది కనుక కొద్దిగా కృషి చేయాలని కోరుకుంటూ నన్ను మా రమేష్ రెడ్డి, మా సంజీవ్, మా జిత్తు, నేను జిత్ అంటే రెడ్డి అని అడగవు చదువుకునే రోజు జిత్తు జిత్తు మాకు ఎంత ఏ సంజీవ్ ఉన్నాడో లేదో వీరేశం సార్ అందరికన్నా మనం ఈ సభ ఉండబడి ఎవరికి ఉంటుంది అని అంటే రమేష్ రెడ్డి సగం కానీ సగం మేఘా రామస్వామి గారికి ఉండబడి ఉంటుంది. ఈ జిల్లాలో చాలా అధికమైన వయస్సు వచ్చిన పదవి సభలో కూర్చొని ఉన్నాడు ఆయన. అందరికన్నా వయస్సు మీద వాడు ఒక సంఘాన్ని అలాంటి పెద్ద ఆయన ఆశీస్సులు ఎన్ని జన్మలు నేనే ఆయన నమస్కరించుతాను. అలాంటి వారి ఆశీస్సులు మనకు అరుణ బుక్ హౌస్ లేకపోతే ఏమి మంత్రం లేము. అరుణ బుక్ హౌస్ లేకపోతే ఏమి మంత్రం లేము. ఈవెన్ మన చందన్, ఈవెన్ కందాలే, ఈవెన్ సిహెచ్ మధు, పద్దూరి, ఎవరు వీళ్ళందరూ లేదు అక్కడ ఇక్కడ వచ్చింది. అరుణ బుక్ హౌస్ మమ్మల్ని కన్న తగ్గేది కనుక అలాంటి ఆ శంకర్ స్నేహితులు అది కూడా చాలా అద్భుతంగా పనిచేసింది కాబట్టి అలాంటి ఇంట్లో కూర్చున్న వాళ్ళు నిజామాబాద్ జిల్లాలో పాలనలో చిరికితే మీగడ వచ్చిన లాంటి కవులు ఉన్నారు. ఇక్కడ పాలన చిరికితే వెన్న పైకి వచ్చినట్లుగానే ఒక ఇంటలెక్చువల్స్ ఉన్నారు. అన్నిటికన్నా మేధా వర్గం ఉంది, అన్నిటికన్నా మించి టీచర్ వర్గం ఉంది. టీచర్స్ లోడెడ్ గన్స్. ఒక్క విద్యార్థికి వెళ్ళి శారదా మేడం కవిత వినిపించింది అనుకో వాడు బద్యమే చేస్తారు. ఇక వాడికి నేను కూడా రాస్తా మేడం అంటాడు. అని ఇందులో మినీ కవితలు ఉన్నాయండి, 20 వరకు మినీ కవితలు ఉన్నాయి, 30 వరకు 3 పేజీలో ఒక 5 ఉన్నాయి, 2 పేజీలు చెప్పున్నాయి, 30 కవితల్లో 2 పేజీలకు మించి ఉన్నాయి. ఒక పేజీ కవితలు పిల్లల వరకు వస్తాయి. ఒక పేజీ కవితలు ఒక 7-8 కవితలు సెవెంత్ క్లాస్ పిల్లలకి ఇచ్చినా కూడా అద్భుతంగా చదువుకుంటారు. కాబట్టి ఆ విశ్లేషణ చేద్దామనుకున్నాను కానీ పిల్లల లాంటి వాళ్ళు కాబట్టి ఈ కవితలు నాకు నచ్చిన కవితలు కూడా టీ అంటే నాకు చాలా ఇష్టం. మొదటి నుంచి ఇప్పటికీ కూడా షుగర్ వచ్చినప్పటి టీ ఎప్పుడు వస్తుందా తాగుదామా అని దాన్నే చూసినాను. కానీ ఇలా రాసిన తర్వాత అందులో 2-3 లైన్లు ఎంకేసే వాడికి ఎంత విషయాలు ఉంటుందో కవులకు కూడా ఛాయ్ తాగే వాడికి కూడా అంత విషయాలు అది ఏమో చెప్పలేము. నేనైతే ఒక క్లాసుకు వెళ్ళే ముందు ఒక ఛాయ్ గారి క్లాస్ పోయినా అనుకో ఇక దుమ్ముడే. ఒకే తిరిగానే ప్రసంగం కూడా ఉంది. నేను కొద్దిగా ఎక్కువ సమయం తీసుకున్నానేమో కానీ మా రమేష్ రెడ్డి ఉండటం యువన ఆ వైపు ఏమి మాట్లాడలేదు. మా రమేష్ చేసిన ఒక గొప్ప ఆయన జీవితంలో నేను తొలిసారిగా పాల్గొంటున్నాను. నేను ఎప్పుడు కూడా నా వాటికి మా రమేష్ రెడ్డికి ఎప్పుడు చెప్పలే. నాకు ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఎప్పుడు రమేష్తో నేను ఇంత కవిత రాసినా అని కూడా చెప్పలే. అసలు రమేష్ మొదట ఆర్టిస్ట్. ఆయన ఆయన బొమ్మలేసేవాడు. నేను చిన్నతనంలో అనుకునేవాడిని ఈయన నేను కవితం రాస్తే ఈయన బొమ్మ తీసుకుని నేను కవర్ పే చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటుంది. అప్పటి రోజుల్లో నేను అంత అందంగా బొమ్మలేసేవాడు. వడ్డాది బాబాయ్య అనే పేరు మీరు అందరూ ఉన్నవాళ్ళే. ఆయనకు కొద్దిగా వారసు ఆయన అడుగుతాడు ఆయనని అని అడిగారు. అంటే ఒక్కొక్కరికి స్ట్రోక్ ఉంటుంది అదిగా వేరనుకోండి. ఆ స్ట్రోక్కి తనగానే అది అర్థంగా వస్తుంది, పపేలాగే వస్తుంది అండి. మనకి ఇస్తే రాదు అలా నేర్చుకున్నాడు. కానీ ఎందుకో ఏమో నాకు తెలియదు. సంజీవ్ మాధ్యమం అనుకుంటా అసలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వెంటనే కానీ బాగా చేశాడు. ఎందుకనంటే మా సంజీవ్ చేసినది బంజరు నేలను సశ్యశ్యామలం చేసే రైతులాగానే
చదువురాని ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని కొంత విద్యావంతులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన వారికి నేను విద్యుడిగా గర్వపడుతున్నాను. ఈయన కూడా అన్నాడు, నేను ఈ పుస్తకం నాకు అంకితం ఇచ్చినందుకు గర్వపడుతున్నాను, రాయి మాత్రం మాట్లాడుకున్నా దాని అందరూ ఇంకో మాట వాడాడు, చాలా నాకు బాగా నచ్చింది. సమాజ చైతన్యానికి ఏమైనా ఉపయోగపడితే ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అని అన్నాడు మాస్టర్. ఆ సమాజ చైతన్యానికి మీ గురువు గారు కోరుకుంటారు, జీవితాంతం ఆ చైతన్యాన్ని రక్షించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కుమార్కి బొంబాయి కవి ఇస్లాం బాద్ కవి ఎల్ సుదర్శన్ గారు నరేశ్వర శంకరం గారు అన్నట్టుగా ఎంతో పుణ్యం ఎంతో పుణ్యం చేసుకుంటే మరి కవికి కార్యక్రమం ఇంకా ముగియలేదు. దయచేసి ఒక 10 నిమిషాలు అందరూ ఈరోజు మేము ఈ గ్రంథాలయంలో అంటే ఒక దేవాలయం, ఈ దేవాలయంలో మేము ఈరోజు క్రాంతి కుమారి గారిని గీతగా వచ్చిన కోసము సభా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చాలా సంతోషంగా ఈ సమావేశానికి సర్వాధ్యక్షులైన కాసాల గణేష్ గారికి, అదేవిధంగా నాగేశ్వరం చింతన గారికి, డాక్టర్ త్రివేణి గారికి, అదేవిధంగా మీ శ్రీధర్ గారికి, గోల్పి గారికి, రామచంద్ర గారికి, ఇంకా గంగారి గారికి, అదేవిధంగా ముందుకు సాయిబాబు గారికి, మరియు కళాముఖం ఉన్న అందరూ కవలేమని కాదారు అందరికీ కూడా వేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ముఖ్యంగా ఒక నిమిషం ఒకటే ఈ సభకు పిలవడం చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ఎవరంటే మా కొత్త గ్రామం, మా ఇద్దరి ఒకటే గ్రామం, వాళ్ళ నాయన కూడా టీచర్. ఆ రోజు ఆ నాయన మాకు తీర్చింది మీరు ఆ రోజు చదువు చెప్తే కట్టె చేతిలో పట్టుకుంటుంది కొట్టకపోతుంది. అటువంటి ఉపాధ్యులు ఉండే అన్నారు వారి శిష్యులు, వారి కుమారుడు ఈరోజు ఇంత పెద్ద కవి అని కవి కవి ఇంకా ఉన్న ఇలా క్రాంతి కుమార్ గారికి తను ఒక వెన్నుముఖ లెక్క శరీరానికి అయితే వెన్నుముఖం ఉండడం చాలా సంతోషం అనిపిస్తుంది. పోతే క్రాంతి కుమార్ గారి గురించి నేను ఎంత చెప్పిన తక్కువని, ఎందుకంటే నేను కవి రూపాలని చెప్పలేదు, చిన్న పిల్లవాడు పెళ్లి కాలేదు, ఇంకెన్నో పుస్తకాలు రాయాలని, ఇంకెంతో మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆశిస్తాను. అంతకంటే అదేవిధంగా నా ప్రేమలు కూడా నన్ను ఇలాకాలం ఉంటాయని నేను కోరుకుంటున్నాను. రచయితలు అందరూ చాలా టైం తక్కువ ఉండాలని, లేకపోతే ఇంకా గంగదర్శనం కూడా ఇంకొక అరగంట గంట తీసుకుంటుంది, అందరూ ఇంకా గంట గంట తీసుకుని చెప్తుంది. అట్లా అనుకుంటే మనము మంచి తర్వాత కూడా పెట్టుకుంటుంది కష్టం లేకుండా, ఎందుకంటే చాలా ముఖ్యమైన సభ ఇది. ఇది ఎప్పుడు రాదు మాకు, ఎందుకంటే మీ జీవితంలో మాకు ఎప్పుడు కూడా రాజకీయ సభలే ఉంటాయి, పోరాట సభలు, తెలంగాణ పోరాట సభలు, రాజ్యసభ సభలే ఉంటాయి. ఈ కవి సమ్మేళనాలు కలవడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా ఈ ఈ మీటింగ్కు, ఈ సభకు నన్ను రామేశ్వరుడి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ పెద్దపుత్రుడు మరి గురువుకు శిష్యుడు పుత్రుడితో సమానమే. సో మీ అందరి పొగడ్లు విన్న తర్వాత నేను బహుశా వాళ్ళ అమ్మానాన్నే ఎక్కువ నేనే ఆనందం ఉందని అనుకుంటున్నాను. వాళ్ళ అమ్మానాన్ని చాలా ధన్యులు. పుత్రోత్సాహము అని సుమతి శతకంలో ఉన్న పద్యం ఇవాళ ఇక్కడ ప్రత్యక్షంగా అందరూ చూశారు. వారు బహుశా ఆ పద్యాన్ని పూర్తిగా ఆ పద్యభావాన్ని వారు ఆస్వాదించారు అని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు మాట్లాడాలన్నా సమయం బట్టి నేను మాట్లాడలేకపోతే నాకు ఉంది ఆ క్రాంతి గురించి మాట్లాడాలని. ఇప్పటికే ఒక సంస్కారము క్రమశిక్షణ అన్ని నేర్పి బడి పంపించారు తల్లిదండ్రులు. ఒక బడి వచ్చిన తర్వాత ఏ రోజు క్రమశిక్షణ గురించి క్రాంతికి ఒక మాట చెప్పాల్సినటువంటి అవసరం ఏ టీచర్ నాకు ఇప్పటిదాకా క్రాంతికి గురువు అని నేను నిలబడేవాడు, అంటే క్రాంతి నాకు శిష్యుడు అనే నిలబడేవాడు.
ఇప్పుడు అలాగా క్రాంతికి గురువైనందుకు నేను గర్వపడుతున్నాను. నిజానికి చెప్పాలంటే మరి అభిమానులు చాలా మంది చాలా రకాలుగా నా గురించి చెప్పారు. నేను నా కర్తవ్యం ఏంటో అది నిర్వహించాను తప్ప దాన్ని కొంచెం ఇబ్బందిగా కూడా ఫీల్ అవ్వడం జరిగింది. అంటే మరి మీడియా మిత్రులకు అప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు వయసు రీత్యా మరి 66 సంవత్సరాలు వచ్చినాయి అనుకున్నది మర్చిపోతున్నాను. మీడియా మిత్రులు ఇలాంటి కార్యక్రమాన్ని బాగా హైలైట్ చేస్తే మరి రేపు సమాజానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి చేస్తున్నాను. మా మిత్రుడు అప్పారావు గారు మరి తన కోడలను ఒక స్కూల్ ప్రిన్సిపాల్ను కోడలను తీసుకొని ఇక్కడికి వచ్చారు కొద్దిగా లేట్ రావడం జరిగింది. అలాగే మిత్రుడు భూపాలరెడ్డి గారు రామచంద్రరెడ్డి గారు చెప్పారు కదా అని మర్చిపోతున్నారని చెప్పేసి వారు వచ్చినా ఒకటి నేను పేర్చిపోయిపోయినా. ఇంకన్నిటికీ మించి ఇక్కడ పొద్దున నాకు ఒకటి 8 గంటలకు వచ్చాను ఇక్కడ ఈ వేదికని తయారయ్యాలి. కానీ అప్పటికే మా కాలేజీ సార్ లైబ్రరీ గత 2 సంవత్సరాలుగా సార్ నాకు తెలుసు. చైర్మన్ గారు పిలిచి కూడా చెప్పారు, సెక్రటరీ గారు కూడా చెప్పారు. సెక్రటరీ గారు నేను ఉండలే ఇక్కడ నేను నాకు వీలు కాదు మా కార్యక్రమం ఉంటారని తెలుసు. సార్ కూడా అన్నారు మా రాజేశ్వర అన్నారు కార్యక్రమం చూసుకుంటారు. నిజంగా నవీన్ అనే ఇక్కడ ఈ ఆఫీస్లో పనిచేసే అబ్బాయి 5:30 గంటలకే వచ్చి ఉదయం మరి నేను 8 గంటలకు వచ్చేసరికి మొత్తం ఈ వేదిక అంతా రెడీగా ఉంది. ఒక ఈ కరెంట్ మాత్రం మేము వేసాము, అది కూడా ఇక్కడ లేకపోవడం వల్ల నేను తీసుకురావడం వల్ల ఒకవేళ పెట్టుకుంటే అది కూడా అయిపోయింది. సో ఆ అబ్బాయి వేరే ఇప్పుడు ఈ రోజుల్లో ఎంప్లాయీస్ చూస్తున్నాం అలా అసలు ఆఫీసర్ కంటే ఎక్కువ ఫీల్ అయ్యే వాళ్ళు చూస్తున్నాం. అటువంటి నుంచి మీరు తప్పకుండా మా బాధ్యతను మేము ప్రజలు చేసుకొని అదే అతి ముఖ్యంగా మీ కవులకు కవి సమయాలకు మీరు తప్పకుండా ఎల్లవేళ కూడా అందుబాటులో ఉంటామని చెప్తున్నాం. ఎప్పటికీ వెల్కమ్, ఎప్పటికీ స్వాగతం. ఇలా ఈ ఇలాంటి సభ జరుపుకోవడం ఫస్ట్ టైం, ఎప్పుడు మాట్లాడలేదు నేను. అయితే ఆ పూలతో పాటు ఉంటే దానికి కూడా తలకెక్కి అర్హత లభిస్తున్నాడు. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద సభలు అందరితో ఉండడం వల్ల మీ అందరూ మాట్లాడేయాలని నాకు దక్కింది అనుకుంటున్నాను నేను. అయితే ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఎక్కడో ఎవరో ఒక కొత్తగా లెక్క పెట్టుకున్న పక్షి కోసం మీరందరూ వస్తుంటే బూడే పక్షి వెతుక్కుంటూ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. చాలా సంతోషంగా ఉంది. ఏదో ఒడ్డున పడిన చేప కోసం సముద్రం 2 అడుగులు ముందుకేసి దాని లోపలికి లాక్కున్నట్టుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. దీంతో పాటు మా గురువు గారు అన్నారు, క్రాంతి గురువు అనేందుకు నేను గర్వపడుతున్నాను. మా సార్ పాదం రామపాదం, అది తాకి శిలని నేను మనిషినాను. లేదంటే 3 సార్లు నేను దారి తప్పినాను, 3 సార్లు దారిలో పెట్టారు. అందుకే మా అమ్మ నాన్నలు నాకు జన్మించారు, సార్ పునర్జన్మించారు. అందుకే పుస్తకం కాదు జీవితం మొత్తం సార్ అంకితం అని చెప్పేశాను. ఇప్పుడు భౌతికంగా మీకు అందరికీ కనబడుతుంటే నా కాల మీద నేను నిలబడుతున్నట్టుంది. మానసికంగా ఇంకా సార్ కాల మీద నేను నిలబడ్డాను. నేను ఎప్పుడైనా సార్ చూపిన వాటిలోనే నడుస్తా. అదే విధంగా సార్ కాసరే సార్ ఎక్కడో లాక్డౌన్ టైంలో 2009-10 టైంలో రాసుకున్న కవిత్వాలు ఇవి. సార్కి అప్పుడు ఇస్తే లాక్డౌన్ టైంలో తేలిక తీసి సార్ ఇచ్చిన ప్రోత్సాహంతో మేము పుస్తకం వేసే ధైర్యం చేశాం. లేకపోతే పుస్తకం వేసేవాడిని కాదు. ఎందుకంటే పుస్తకాలు చదివి పుస్తకాల ప్రాధాన్యత వాటికి ఉన్న విలువేంటో తెలుసు. మరి ఏదో మనం నిన్నవేసి పుస్తకాల స్థాయి తగ్గించొద్దని భయం ఉండేది. కొంతమంది పెద్దల మాటల వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. అయితే సార్ ఇంతకుముందే చెప్పారు వేదిక మీద అందరూ ఈశ్వరులే ఉన్నారని. శ్రీవెంకట సీతారామ శాస్త్రి గారు ఒక పాటలో రాశారు, విరుచు శంకరుడి జటాజుడిలోకి చేరకపోతే విరుచుకు పడే సురగంగకు విలువేముంది అని. ఇప్పుడు వీళ్ళందరి జటాజుడిలో నా కవిత్వం పడింది, అది కొంచెం మంచి దారిని వెతుకుని మంచి పాయగా ముందుకు సాగుతుందని మీరు చెప్పిన ప్రతి సూచన తీసుకొని ముందుకు సాగుతాను కోరుకుంటూ మా గురువు గారికి ఏ రకంగా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఒక చిన్న బిందువు లాంటి నేను సార్ నన్ను ఇంతమంది మందిలో తీసుకొచ్చారు. సార్కి ఎప్పటికీ కృతజ్ఞత రుణపడుతున్నాను నేను. ఇంతకంటే నేను చెప్పలేదు. నాకు ఒక భరోసా ఇచ్చినటువంటి ముఖ్య అతిథి శ్రీ ఆరుట్ల రాజేశ్వర్ గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సత్కార చైత్యానికి ఇట్లాగే అండదండగా ఉండాలని ఆశిస్తున్నాం.
धन्यवाद उपन्यास राष्ट्र अध्यक्ष कार्यक्रम संबंधी आत्मीय मित्रुड़ आ मित्र सभोर्भ अन्मानी वयस एंतना विजय दिन एंतना स्नेह स्नेह गोप सादृश्य निबड़ी धन्यवाद अट्ला रामेश्वर सर गवि समक्ष कार्यक्रम विजयवंत विशिष्ट अतिथि कौर की अंदर शंकर मित्रु की विशिष्ट अतिथि सत्कार सभा सम्राट श्री विपि चंद्रराव गारिनि संतोष का भावस्तू चंद्रराव सर गार आत्मीय अतिथि अलगे पुस्तक समीक्ष विशिष्ट अतिथि संक्षिप्त सुंदर आलोचना मित्रुड़ डॉक्टर आह्वास्ना डॉक्टर मद्दपुरी साईबाबू मद्दपुरी साईबाबू सन्मान उपाध्याय दिनोत्सव दाखी प्रत्यक्ष गुरु की प्रत्यक्ष अभी शिष्यु सन्मानी गोप सदर्भ सभा वेद मुझे सभा कार्यक्रम स्नेहा गोप स्नेहा क्रांति की चीलम जानकी बाई रचय संघम तरफ युवक अलागे खड़गम स्कूल तरफ मित्र कल सन्मान सभा को इच्छे वाल स्कूल तरफ मित्र कल कवि की सत्कारी ముగ్గురు ఈశ్వరుల అనుసంధానంలో ఇక నడిపే బాధ్యత నరేశ్వర్ దగ్గర నాకు ఇచ్చినారు దానిలో వాడిగా